మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను. ఇన్ని కలలతో ఉన్న మీరు ఈ లవ్ ట్రాక్, ఈ లవ్ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది? మరి మీ మేడంని ఎలా పడేసారు? మేడం మీకు పడిపోయిందా, మీరు మేడంకి పడిపోయారా? అసలు ఏంటి? ఏం లేదండి, 64 గంటలు ప్రేమించడం కూడా ఒక కళే, అది కూడా ఒక కళే కాబట్టి. అలాగే మా మిసెస్ కూడా ఆర్టిస్ట్ అండి. తను కూడా యాక్చువల్ మా మిసెస్ సింగర్ అండ్ డాన్సర్. తను ఆర్డిటే నిందే చెప్పాను కదా, నేను ఒక ఆర్గనైజేషన్లో జాబ్ చేశాను. తను నా కొలీగ్ అనమాట. అక్కడే మాది విజయవాడ సొంతూరు, వాళ్ళది అనంతపురం. సో అనంతపూర్లో నేను జాబ్ చేసేటప్పుడు తను నా మేమంతా కొలీగ్స్గా ఒక బృందంలాగా కలిసి వర్క్ చేసేవాళ్ళం. తను నాకంటే 1 ఇయర్ జూనియర్ అనమాట అక్కడ జాబ్లో. సో నేను సీనియర్ కాబట్టి కొద్దిగా నన్ను ఆ వర్క్ అవన్నీ కూడా కొద్దిగా చెప్పించండి, మీరు కొద్దిగా ఎలా చేయాలి, రిపోర్ట్స్ ఎలా రాయాలి, ఆ తర్వాత ట్రైనింగ్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కొద్దిగా మీరు హెల్ప్ చేయండి అన్నట్టుగా నా కింద ట్రైనింగ్ వేశారు సీనియర్ అవ్వడంతో. ఇంకా అట్లా మేము ఏంటంటే ఆ వర్క్ ఈ జర్నీలోనే కలిసి వెళ్ళడం రావడం, విలేజ్కి అక్కడ స్టే చేయటం, మళ్ళీ ఈ ప్రయాణంలో ఈ 24 గంటలు వర్క్ గురించి అయితే ఉండదు కదండి, కొన్ని పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకుంటూ అలా మా ఫ్యామిలీ గురించి, అలా వాళ్ళ ఫ్యామిలీ గురించి అలా అలా చెప్పుకొని మా అభిప్రాయాలు కలిసినాయి మెల్లగా. ఇంకా నేను ఇష్టపడ్డాను దాన్ని. తర్వాత చెప్పడం మాత్రం నేనే చెప్పాను, కానీ మా పెళ్ళి జరగడానికి మాత్రం ఫస్ట్ మా ఆవిడే కారణం. ఫస్ట్ ఏంటంటే డేర్ చేసి చెప్పాను నా బర్త్డే రోజు, దానికి ఒక పెద్ద డెకరేషన్ అనమాట. కొత్త బట్టలు కొనుక్కొని ఆ రోజు మంచి డ్రీమ్ అంటే ఉన్న దాంట్లో లేండి, లేని దగ్గర నుంచి ఇష్టం కానీ ఉన్న దాంట్లో కొద్దిగా బాగా రెడీ అవ్వాలని ముందు రోజు వెళ్ళిపోయి ఫేషియల్ గీషియల్ చేయించేసి బ్రహ్మాండంగా పొద్దునకి బిల్డప్ అనమాట. సాయిబాబు గుడి దగ్గర కలవాలి, చెప్పాలి తనకి అని చెప్పేసి ప్లాన్ చేసాం. సరే సాయిబాబు గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత భక్తిభావం తప్ప ప్రేమభావం రావట్లేదు నాకు. సరే గుళ్ళు ఎందుకు లేదా, ఇంకా బుక్కుని ఏమన్నా తిట్టింది అని అందరిలో పొరుగు పోతే ఇష్టలేక మళ్ళీ ప్రాబ్లం వస్తుందని, ఇక్కడ కాదు మన ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామని చెప్పి అనంతపూర్లో ఎమరాల్డ్ ఐస్ క్రీమ్స్ అని ఒకటి ఉందండి, ఒక ఫేమస్ అనమాట అది. సో అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత మెల్లగా చెప్పాను ఇష్టం నాకంటే. సో సేమ్ ఇంకా మేమిద్దరం కూడా అంటే ఈ ఒకటే ఫీల్డ్ ఒకటే క్యాస్ట్, ఇంకా అన్ని రకాల కూడా మనకి అన్ని కలిసి వచ్చినాయి. సో కాబట్టి అవి మతంలో అభిమతాలు రెండు కలిసినాయి అక్కడ. సో ఇంకా అప్పుడు మనకి ఇంకేంటి ప్రాబ్లమ్, ఇంట్లో అబ్జెక్షన్స్ రాలే, అబ్జెక్షన్ ఉండదు కదా, చేసుకోవచ్చు కదా అని అనుకున్నాము. సో ఓకే అని చెప్పి తను కూడా ఆలోచించుకొని చెప్తాను, నాకు కొద్దిగా టైం కావాలని అంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ పరంగా మళ్ళీ వాళ్ళ నాన్నగారికి తెలిసి ఇక్కడ నుంచి మా ఇంట్లో ఒప్పుకున్నారు, నేను ఒప్పించుకున్నాను. ఎందుకంటే నేను ఒక్కనే ఒక్క కడుపుని నేను అంటే గారాబం చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కూడా రైటర్ ఆర్టిస్టే కాబట్టి తను మా నాన్నగారికి ఇంత ముందే తెలుసు ఏది మా ఈ లవ్ కంటే ముందు. నా దగ్గర 1 ఇయర్ మేము కలిసి చేశాం కదా జాబు. ఈ లోపల మా నాన్నగారు నన్ను చూడటానికి వచ్చినప్పుడల్లా తను నా టీం మెంబర్గా తను పరిచయం మా నాన్నగారు. సో ఆ అమ్మాయినే ఇలా చేసుకోవాలనుకుంటున్నాను, అదంటే అమ్మాయి బాగుంటుంది ఇంకా హ్యాపీగా ఇద్దరు ఒకే ఫీల్డ్ కాబట్టి చేసుకుని నాకేం అభ్యంతరం లేదు నీ ఇష్టం అని చెప్పి అన్నారు మా నాన్నగారు. కానీ వాళ్ళ ఇంట్లో ఫస్ట్లో కొద్దిగా అబ్జెక్ట్ చేశారు, అంటే అబ్బాయి అంత పెద్ద బాగుడు కదా ఎందుకు వచ్చింది, ఇంకా ఈ ఫీల్డ్లో అదేదో ఇప్పుడు అట్రాక్షన్ అంతే జస్ట్ ఏజ్లో అట్లా అవుతుంది అనేసి ఓ దశలో జాబ్ మానిపించేశారు తన చేత. రిజైన్ చేయించేసి ఇంట్లోనే పెట్టేద్దాం, ఇప్పుడు కొద్ది రోజులు 4 రోజులు బాధపడితే తర్వాత మర్చిపోద్దులు అన్నట్టుగా మా మామగారు వచ్చేసారు. ఆ తర్వాత అంటే మా మామగారు కూడా చేయడంలో ఏంటంటే ఆయనకి ఒకటే అంటే అట్లా 4 కూతుర్లో ఈమె ఎక్కువ ఇష్టమైన కూతురు, ముద్దుల కూతురు అనమాట, ఆర్టిస్ట్ కదా. మా మామగారు కూడా ఆర్టిస్ట్ కళాకారుడు, ఆయన ఇద్దరు కలిసి ప్రోగ్రామ్కి వెళ్ళడం, ఈ కూతురుతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది మా మామగారికి. సో కాబట్టి ఈ అమ్మాయికి నేను చూసి చేస్తే బాగుంటుంది పిల్ల అనే ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా ప్రేమగా పెంచుకున్న కూతురు కదా. సో ఆయన ప్రేమ ముందు మన ప్రేమ కనపడదు యాక్చువల్గా ఆ టైంలో. సో అలాగని అవార్డు చేయడం జరిగింది. ఆ తర్వాత నేను మళ్ళీ ఇంతేనా కనుకొని ఫీల్ అవుతూ ఉండేవాడిని. ఒక 1 ఇయర్ మళ్ళీ నేను మామూలు మనిషి కాలేకపోయేవాడిని, డైలీ డ్యూటీ అని చెప్పేసి ఎర్లీగా ఎగ్గొట్టేసి డ్యూటీ వచ్చేసి అనంతపూర్లో వీళ్ళ ఇంటి ఈ సందు చివరి నిలబడటం, వెయిటింగ్, తను వెళ్తుంటే వస్తుంటే చూడటం, ఇవన్నీ చాలా జరిగినాయి మళ్ళీ చూపించిన. మళ్ళీ మేము మీటింగ్, మా మీటింగ్ సాయిబాబా గుడి అక్కడ అనంతపూర్లో. ఆ సాయిబాబా గుడి దగ్గర నేను ఉన్నాను, ఫోన్ చేస్తే తను వచ్చేసేది, కాసేపు మాట్లాడుకోవడం, మళ్ళీ వాళ్ళ సందు చివరి దాకా వదిలిపెట్టడం, నేను వెళ్ళిపోవటం, ఇలాంటివి జరిగినాయి కొంత. జరిగిన తర్వాత మళ్ళీ ఒక ఫైన్ డే ఏంటంటే ఈ అమ్మాయి పడుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారు నిద్రపోతుంది అనుకున్నారు, వాళ్ళ నాన్నగారు అమ్మగారు మాట్లాడుకుంటున్న మాటలు వినింది ఈ అమ్మాయి. ఎందుకు ఏదో మ్యారేజ్ పెళ్ళి చూసి చేసేద్దాం, ఇట్లా వదిలితే అదే గుర్తొస్తూ ఉంటుంది, ఎందుకు వచ్చింది, మంచి సంబంధాలు చూసి చేసేద్దాం అన్నట్టుగా. లేదా ఫీల్డ్లో హైదరాబాద్లో ప్రయత్నాలు చేస్తే ఆమె కూడా ఆర్టిస్టే కదా, ఇంకొక రూట్లో ఏమన్నా డెవలప్ అవుద్దాం మన అమ్మాయి, ఇంకెట్లా ఇంట్లోనే ఖాళీగా ఎందుకు కూర్చోబెట్టడం అన్నట్టు మాట్లాడుకున్నారు. సో తనకు అర్థమైపోయింది సిచ్యువేషన్. సో
వీళ్ళు ఇంకా ఇట్లా అవ్వదు పరిస్థితి అని. నెక్స్ట్ డే నాకు ఫోన్ చేసింది మార్నింగ్, మనం కలవాలి అర్జెంటుగా సీరియస్గా మాట్లాడాలి అని వచ్చాను. వస్తే మా ఇంట్లో ఇట్లా అంటున్నారు ఇప్పుడు ఏం చేయమంటావు పరిస్థితి అనేది. నీ ఇష్టం, నువ్వేం చేయమంటే అది చేస్తాను, నేను రెడీ, మా ఇంట్లో అంతా క్లియర్ కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు, నీదే డెసిషన్, నా చేతిలో ఏం లేదని చెప్పింది. వెళ్ళిపోయి చేసేసుకున్నాను, తీసుకెళ్ళిపోయినాను వెంటనే. ఇంకా ఆలోచించలేదు 1 మినిట్ కూడా, ఇంకా తన నోటి నుంచి రావాలి, మనం అంతటి మనం అనకూడదు. ఇంకా సరే అనేటప్పటికి ఇంకా అప్పటికప్పుడు వెంటనే మా ఫ్రెండ్స్, నా దగ్గర డబ్బులు కూడా లేవు, మా ఫ్రెండ్స్ని అడిగి 1,000 రూపాయలు తీసుకొని ఆ పక్కనే ఉన్న కదిరి అనే ఊరు ఉంది అనంతపురం కదిరి, కదిరిలో వెళ్ళి నేను కదిరిలో మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు ఇంకొక, నేను రెగ్యులర్గా అప్పుడు ఇంకా నేను బ్యాచిలర్ కదా, నాకు పెళ్లి కాలేదు కాబట్టి సింగిల్గా ఉండేవాళ్ళు, ఒక హోటల్లో భోంచేసేవాళ్ళని, బైపురెడ్డి గారు అని సుజాత హోటల్ అని ఉండేది కదిరిలో. వాళ్ళు ఆ హోటల్లో నేను రెగ్యులర్ కస్టమర్, వాళ్ళకి భోజనం నా మెస్ కార్డు అక్కడే ఉండేది నా రెగ్యులర్గా. సో వాళ్ళకి కూడా తెలుసు మా లవ్ స్టోరీ, నేను రోజు వాళ్ళతో కూడా చెప్పి బాధపడుతూ ఉండేవాడిని. అంతకుముందు మా లవ్ నా బాధలతో చాలామందిని బాధ పెట్టా, ఎవరిని ఇప్పుడు నిద్రపోనిచ్చేవాడిని కాదు నైట్. సో వాళ్ళు ఎప్పుడైతే అమ్మాయిని తీసుకొచ్చామో ఆ హోటల్ వాళ్ళు ఒకరోజు హోటల్ క్లోజ్ చేసేసి ఆ రోజు సెలవు పెట్టేసి వాళ్ళ వ్యాపారం అంతా వదులుకొని ఒకరోజు మన కోసం రావడం అంటే వెంటనే డబ్బులు ఆయనే. అప్పటికప్పుడు నాన్నగారికి ఫోన్ చేస్తేనేమో విజయవాడ నుంచి రావాలంటే టైం పడుతుంది కదండి, ఈ లోపల వీళ్ళ నాన్న వాళ్ళకి తెలిసి ఏమైనా చేస్తే మమ్మల్ని ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఏం చేశారు, ఫస్ట్ మీరు పెళ్లి కానిచ్చేయండి, తాళి కట్టేస్తే అరేంజ్ చేయండి, నేను లాంగ్లో ఉన్నాను కాబట్టి నేను వచ్చేలోపు పెళ్లి కానిచ్చేయండి, కావాలంటే మళ్ళీ మనం ఇంకోసారి కూడా బంధువులందరి సమక్షంలో మళ్ళీ చేయొచ్చు అని చెప్పేసి ఏం చేశారు, మీరు కానిచ్చేయండి అనేటప్పటికి ఆ బైపురెడ్డి గారు హోటల్లో ఆయన వాళ్ళిద్దరు కలిసి హోటల్ క్లోజ్ చేసి వాళ్ళే ఒక పట్టు చీర కాలిమెట్లు తాలిబొట్టు అంతా వాళ్ళే కొని, ఇక్కడ మేము వెళ్ళిన మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ, ఈ హోటల్ వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళు నలుగురే మా పెళ్లికి తీసుకొని వెళ్ళి అక్కడ కదిరి దగ్గర లఘువమ్మ కొండ అని ఒకటి రాములవారి టెంపుల్ ఒకటి ఉంది పెద్ద, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కట్టేసి మ్యారేజ్ చేసేస్తున్నాం. ఇంకా ఆ తర్వాత పెళ్ళైన 16 రోజులకు మళ్ళీ ఇంటికి ఫోన్ చేయించాం మా మిస్సెస్ చేత, తిని ఇక్కడ ఫీల్ అయిపోతుంది మా అమ్మ నాన్న అది, ఆమెను చూస్తూ నేను ఉండలేను కదా, వెంటనే సరే చెయ్యి చేస్తే చేశారు, ఓకే 18 డేస్ అయిపోయింది కదా ఇంక మనం చెయ్యి, ఇప్పుడు వాళ్ళు బెంగపడతా ఉంటారు ఎందుకని మంచిది, ఇంకా మళ్ళీ చేసింది, ఇంకేం చేస్తారు రండి అన్నారు. అన్నాక మళ్ళీ అనంతపూర్ మెల్లగా వెళ్ళాం, భయం నాకేమో భయం ఏమైనా చేస్తారేమో, అది అనంతపూర్ అంటే ఒక భయం ఉంటుంది కదా, మేము భయపడ్డాం. తర్వాత తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేం చేస్తారు ఇష్టపడి, ముందే తెలిసిందే కదా ఇంట్లో మ్యాటర్, చేసేసుకున్నారుగా హ్యాపీగా రండి ప్రాబ్లమ్స్ అండి అన్నాడు మామగారు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ బంధువులందరి సమక్షంలో మళ్ళీ ఒకసారి తాళి కట్టాను, మళ్ళీ అయిపోయింది. తర్వాత విజయవాడ తీసుకెళ్ళారు ఇంకా మా బంధువులందరూ ఉన్నారుగా, వాళ్ళందరి సమక్షంలో మళ్ళీ విజయవాడ కొండ మీద ఒకసారి తాళి కట్టాను. మూడు సార్లు వేసాం మా ఆవిడ మెల్లలో, అందుకని ఇదొక మంచి నా లైఫ్లో మర్చిపోలేని విషయం. సో అలాగా లవ్ మ్యారేజ్ కాస్త ఇంకా తర్వాత ఇంకా కలిసిపోయాను.